Hello students, I am Maheshwari, Visual and Computer Science from Government Vocational Junior College. Welcome to Intermediate Vocational Course in Computer Science First Years. Subject is Computer Fundamentals and MS Office, Unit 3, Part 1, Microsoft Word. In today's session, we learn about Microsoft Word, which is one of the most widely used popular word processing package. Introduction to Word Processing. A word processor enables you to create a document, store it electrically on a disk, display it on a screen, modify it by entering commands and characters from keyboard, and print on printer. It means word processing is a creation, editing and printing of a document like letters, forms, reports, brochures and web pages, etc. వర్డ్ ప్రాసెసింగ్ అనేది ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి మరియు ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తాము. ఉదాహరణకి లెటర్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్, బ్రోచర్స్ మరియు వెబ్ పేజెస్ ఎక్సెట్రా. అడ్వాంటేజెస్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ వర్డ్ ప్రాసెసర్ ఈస్ దట్ ఎ డాక్యుమెంట్ క్యాన్ బి కంబైన్డ్ అండ్ ఎడిటెడ్ వితౌట్ హ్యావింగ్ టు రీటైప్. వి క్యాన్ రీయూజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆప్షన్స్. Cut, copy and paste the text, undo and redo the actions. We can use justify and realign the text. It is used to change the font parameters, spell check, tables, macros, graphics, mail merge, various other editing and formatting functions, etc. All these functions we will discuss briefly in upcoming slides. Word processing yokka upayogalu. టెక్స్ట్ ఎడిటింగ్ సమయంలో ప్రధానంగా మనము కట్, కాపీ, పేస్ట్, అండూ మరియు రీడూ యాక్షన్స్, జస్టిఫై లేదా రియలైన్ ద టెక్స్ట్, చేంజ్ ఫాంట్ పారామీటర్స్, స్పెల్ చెక్, టేబుల్స్, మ్యాక్రోస్, గ్రాఫిక్స్, మెయిల్ మర్జ్ మొదలగునవి ఎడిటింగ్ మరియు ఫార్మాటింగ్ ఫంక్షన్స్. స్క్రీన్ లేఅవుట్. వెన్ వి ఓపెన్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ద స్క్రీన్ విల్ బి అపియర్ లైక్ దిస్. మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ ని ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. మెనూస్. దేర్ ఆర్ త్రీ ఫీచర్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ స్క్రీన్ లేఅవుట్. ఆఫీస్ బటన్. ఆఫీస్ బటన్ పెర్ఫార్మ్స్ మెనీ ఆఫ్ ద ఫంక్షన్స్ దట్ వేర్ లొకేటెడ్ ఇన్ ద ఫైల్ మెనూ ఆఫ్ ద ఓల్డర్ వర్షన్ ఆఫ్ వర్డ్. దిస్ బటన్ ఎలోస్ యూ టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్, ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్, సేవ్ ఆర్ సేవ్ యాజ్, print, send, publish or close. Office button. Office button అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ లో పాత వర్షన్ లో ఫైల్ మెనూలో ఉన్న ఫంక్షన్స్ ఉంటాయి. ఈ బటన్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్షన్ లో కొత్త డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేయటానికి, ఇంతకు ముందు తయారు చేసిన డాక్యుమెంట్లను ఓపెన్ చేయటానికి, సేవ్ మరియు సేవ్ యాజ్ చేసుకోవటానికి, డాక్యుమెంట్లను ప్రింట్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్. ద క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఈజ్ ఎ కస్టమైజబుల్ టూల్ బార్ దట్ కంటైన్స్ కమాండ్స్ దట్ యూ మే హ్యావ్ టు యూజ్. క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనగా మైక్రోసాఫ్ట్ వర్డ్ లో సాధారణంగా ఉపయోగించే కమాండ్లన్నీ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఉంటాయి. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో రిబ్బన్ కు పైన కాని కింద కాని ఏర్పాటు చేసుకునవచ్చును. ఎక్కువ సార్లు ఉపయోగించే ఆప్షన్లు క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ కూడా చేసుకునవచ్చును. నెక్స్ట్ రిబ్బన్. ద రిబ్బన్ ఇస్ ద ప్యానల్ అట్ ద టాప్ పోర్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఇట్ హ్యాస్ 7 ట్యాబ్స్: హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ అండ్ వ్యూ. రిబ్బన్ అనగా ఎంఎస్ వర్డ్ లోని డాక్యుమెంట్ విండోలో పై భాగంలో ఉన్న ప్యానెల్ ని రిబ్బన్ అంటాము. దీనిలో 7 ట్యాబ్స్ ఉంటాయి. అవి హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ అండ్ వ్యూ. సాధారణంగా ఉపయోగించే ఫీచర్లన్నీ రిబ్బన్ లో కనిపిస్తాయి. కనిపించిన ఫీచర్లను ఉపయోగించాలంటే ప్రతి గ్రూప్ కు కింద ఉన్న బాణం యారోస్ ని గుర్తుపై క్లిక్ చేయాలి. ఎడిటింగ్ ఏ డాక్యుమెంట్. క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్. క్లిక్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్ అండ్
click New or you can press Ctrl plus N. Document no create chedamo. Microsoft Office button pina click chesi vache menu nundi New meeda click cheyavalano leda Ctrl plus N button no press cheyavalano. Opening an existing document. Click on Microsoft Office button and click Open or you can press Ctrl plus O. డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము. మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఇది వరకే తయారు చేసి ఉన్న డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి వచ్చే సబ్ మెనూ నుండి ఓపెన్ ఆప్షన్ ను ఎంచుకొనవలెను లేదా కంట్రోల్ ప్లస్ ఓ ప్రెస్ చేయవలెను. సేవింగ్ ఏ డాక్యుమెంట్, క్లిక్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్ అండ్ క్లిక్ సేవ్ ఆర్ సేవ్ యాజ్ ఆర్ యు కెన్ ప్రెస్ Ctrl plus S. Document ను సేవ్ చేయడము. Microsoft Office button మీద క్లిక్ చేసి సేవ్ లేదా సేవ్ యాజ్ ఆప్షన్ ను ఎంచుకొనవలెను. సేవ్ చేసినప్పుడు కావాలంటే Microsoft Word ప్రీవియస్ వర్షన్ లో ఉంటే వర్డ్ వరకు ఏ వర్షన్ అయినా సేవ్ చేసుకొనవచ్చును లేదా Ctrl plus S బటన్ ను ప్రెస్ చేయవలెను. Renaming a document. To rename Word document while using the program. Working on multiple documents. Several documents can be opened simultaneously if you are typing or editing multiple documents at once. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి వాటిని ఉపయోగించటానికి వర్కింగ్ ఆన్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ అని అంటారు. డాక్యుమెంట్ వ్యూస్. There are many ways to view a document in Word. Print layout. This is a view of the document as it would appear when printed. It includes all tables, text, graphics, and images. Full screen reading. This is a full view length view of a document. Good for viewing two pages at a time. Web layout. This is a view of a document as it would appear in the web browsers. Outline. This is an outline of the document in the form of bullets. Drafts. This view does not display pictures or layout, just text. Microsoft Office document ని MS Word లో ముఖ్యంగా ఐదు రకాల వ్యూలు చూడవచ్చు. అవి ప్రింట్ లేఅవుట్, ఫుల్ స్క్రీన్ లేఅవుట్, వెబ్ లేఅవుట్, అవుట్లైన్, డ్రాఫ్ట్. ప్రింట్ లేఅవుట్ ఏ వ్యూలో డాక్యుమెంట్ ఏ విధంగా ప్రింట్ అవుతుందో చూపబడుతుంది. దీనిలో డాక్యుమెంట్ లో ఉంచిన టెక్స్ట్, టేబుల్స్, ఇమేజెస్, గ్రాఫిక్స్ కూడా చూపబడతాయి. ఫుల్ స్క్రీన్ రీడింగ్, దీని ద్వారా డాక్యుమెంట్ ని ఫుల్ స్క్రీన్ లో చదువుకునే విధంగా చూడవచ్చు. దీని ద్వారా రెండు పేజీలను ఒకేసారి చూడవచ్చు. వెబ్ లేఅవుట్, దీని ద్వారా డాక్యుమెంట్ ని వెబ్ బ్రౌజర్ లో ఏ విధంగా కనిపిస్తుందో చూడవచ్చు. అంటే ఇంటర్నెట్ లో ఉండే వెబ్ పేజెస్ మాదిరిగా డాక్యుమెంట్ కనిపిస్తుంది. అవుట్లైన్, దీని ద్వారా డాక్యుమెంట్ బుల్లెట్స్ రూపంలో కనిపిస్తుంది. డ్రాఫ్ట్, దీనిలో డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. డాక్యుమెంట్ లో ఉన్న ఇమేజెస్, పిక్చర్స్ మరియు టేబుల్స్ కనిపించవు. మూవ్ అండ్ కాపీ టెక్స్ట్. కాపీ టెక్స్ట్. Copy. This command is used to copy the information from one place to another in the document or outside the document. Shortcut keys. Ctrl plus C for copy and Ctrl plus V for paste. Document lo A bhagani copy cheyalo dani munduga select cheskovali. పై భాగంలో మౌస్ ను ఉంచి క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి లేదా టెక్స్ట్ ను మొదట కర్సర్ ను ఉంచి షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ఆరోస్ కీ సహాయంతో చివరి వరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న అంశము హైలైట్ చేసి కనిపిస్తుంది. తర్వాత ఎడిట్ మెనూలోని కాపీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ చేసిన భాగాన్ని డాక్యుమెంట్ లో ఎక్కడ పేస్ట్ చేయాలో అక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. మూవ్ టెక్స్ట్. మూవ్. దిస్ కమాండ్ ఇస్ యూస్డ్ టు మూవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ ద డాక్యుమెంట్ ఆర్ అవుట్ సైడ్ ద డాక్యుమెంట్. షార్ట్ కట్ కీస్ కంట్రోల్ ప్లస్ సి ఫర్ కట్, కంట్రోల్ ప్లస్ వి ఫర్
పేస్ట్ మూవ్ చేయడము. డాక్యుమెంట్ లోని టెక్స్ట్ ను ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి లేదా ఒక డాక్యుమెంట్ నుంచి వేరొక డాక్యుమెంట్ కి తరలించే ప్రక్రియనే మూవ్ చేయడం అంటారు. దీనిని కట్ మరియు పేస్ట్ కమాండ్లను కలిపి ఈ ఉపయోగించాల్సి ఉంటుంది. హెల్ప్ సిస్టమ్. క్లిక్ ద ఆఫీస్ హెల్ప్ బటన్ ఇన్ ద అపియర్ రైట్ ఆర్ ద F1 కీ ఆన్ యువర్ కీబోర్డ్ టు ఓపెన్ హెల్ప్ ఇన్ యువర్ కంప్యూటర్. The first time you use the help feature, online help windows appear in the default location and size on your screen. After that, when you open the help window, the settings that you made are maintained. Help system anaga document lo help nu upayoginchukovalante window lo kudi vaipuna unna Microsoft Office help button ni press cheyali. లేదా F1 ప్రెస్ చేస్తే హెల్ప్ ఓపెన్ అవుతుంది. మొదటిసారి హెల్ప్ ను ఉపయోగించుకుంటే ఆన్లైన్ హెల్ప్ ఓపెన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ప్రతి ప్రోగ్రామ్ కి ఒక ప్రత్యేక విండో ఓపెన్ అవుతుంది. ఫార్మాటింగ్ టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్. ఫార్మాటింగ్ టెక్స్ట్. ఏ స్టైల్ ఇస్ ఏ ఫార్మాట్ ఎన్హాన్సింగ్ టూల్ దట్ ఇంక్లూడ్స్ ఫాంట్ టైప్ స్పేసెస్, ఫాంట్ సైజ్, ఎఫెక్ట్స్, కలర్స్ అండ్ మోర్. You will notice that on the home tab of the ribbon that you have several areas that control the style of your document: font, paragraph and styles. Formatting text anaga text ను మనకు కావలసిన విధంగా మార్చుకొనుట. దీనిలో ఫాంట్ ను మార్చుట అనగా అక్షరాల యొక్క శైలిని మార్చుట. ఫాంట్ సైజ్ ను మార్చుట అనగా అక్షరాల యొక్క సైజ్ ను కావలసిన సైజుకు సెట్ చేసుకొనట. ఫాంట్ స్టైల్ ను మార్చుట అంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఎఫెక్ట్స్ ను సెట్ చేయట. అక్షరాల యొక్క కలర్ ను మార్చుట మొదలగున ఆప్షన్లు ఉపయోగించి టెక్స్ట్ కు మనకు కావలసిన విధంగా మార్చుకొనవచ్చును. ఫార్మాటింగ్ పారాగ్రాఫ్. ఫార్మాటింగ్ పారాగ్రాఫ్ అలౌస్ యు టు క్రియేట్ ఎ లుక్ ఆఫ్ ద ఓవరాల్ డాక్యుమెంట్. You can access many of the tools of the paragraph formatting by clicking the page layout tab of the ribbon or the paragraph group on the home tab of the ribbon. This includes paragraph alignments, that is left, center, right, justify. It means right align, the text is aligned with your left margin, center, the text is centered within your margin, aligned right, the text is aligned with your right margin, justify, align text to both left and right margins. Indent paragraph, that is first line, hangings, left, right. First line, control the left boundaries of the first line of the paragraph. Hangings, control the left boundaries of the every line in the paragraph except the first line. Left, control the left boundary for every line in the paragraph. Right, control the right boundaries for every line in the paragraph. Add borders and shading. Select the area of text where you want the borders or shading. Click the buttons on the paragraph group on the home tab. Choose the borders and shading. Formatting paragraph anaga document lo paragraph lano formatting cheyatam valla mottam document yokka look nu marchavachunu. Paragraph formatting cheyalante ribbon meeda unna page layout meeda click cheyali ledha ribbon meeda unna paragraph group meeda gaani click cheyali. పారాగ్రాఫ్ అలైన్మెంట్ ను మార్చడము. అలైన్ లెఫ్ట్, అలైన్ రైట్, సెంటర్, జస్టిఫై. అలైన్ లెఫ్ట్, ఇచ్చిన టెక్స్ట్ లెఫ్ట్ మార్జిన్ కి అలైన్ అవుతుంది. అలైన్ రైట్, ఇచ్చిన టెక్స్ట్ రైట్ సైడ్ కి అలైన్ అవుతుంది. సెంటర్, ఇచ్చిన టెక్స్ట్ మార్జిన్ కి మధ్యలో వస్తుంది. జస్టిఫై, ఇచ్చిన టెక్స్ట్ లెఫ్ట్ మరియు రైట్ మార్జిన్లకు అలైన్ అవుతుంది. పారాగ్రాఫ్ ఇండెంట్. ఫస్ట్ లైన్ హ్యాంగింగ్, లెఫ్ట్, రైట్. ఫస్ట్ లైన్, ఇది పారాగ్రాఫ్ లోని ఫస్ట్ లైన్ కి కంట్రోల్ చేస్తుంది.
హ్యాంగింగ్. ఇది పారాగ్రాఫ్ లోని మొదటి లైన్ తప్ప మిగతా అన్ని లైన్స్ ని కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ పారాగ్రాఫ్ లో ఉన్న ప్రతి లైన్ యొక్క లెఫ్ట్ మార్జిన్ ని కంట్రోల్ చేస్తుంది. రైట్ పారాగ్రాఫ్ లో ఉన్న ప్రతి లైన్ యొక్క రైట్ మార్జిన్ ని కంట్రోల్ చేస్తుంది. అప్లై స్టైల్స్. స్టైల్స్ సెట్ ఇంక్లూడ్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ టైటిల్, హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ స్టైల్స్. స్టైల్స్ సెట్ అలౌస్ యూ టు ఫార్మాట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ యువర్ డాక్యుమెంట్ అట్ వన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మోడిఫైయింగ్ ఈచ్ ఎలిమెంట్ సెపరేట్లీ. ఫ్రమ్ ద డిజైన్ ట్యాబ్ క్లిక్ ద మోర్ డ్రాప్ డౌన్ యారోస్ ఇన్ ద డాక్యుమెంట్ ఫార్మాటింగ్ గ్రూప్. Choose the design style set from the drop-down menu. The selected style set will be applied to your entire document. Change spacing between paragraphs and lines. You can change the spacing between characters of text for selected text or for particular characters. In addition, you can stretch or compress an entire paragraph to make it fit and look the way that you want it to. Find and replace text. To find a particular word in a document, click find on the editing group on the ribbon. To find and replace a word in the document, click replace on the editing group of the ribbon. Replace. To find and replace a word or phrase in the document, click replace on the editing group of the ribbon. Find and replace option gurinchi. Find document lo type chesunappudu konni sandarbhallo daniloni konni padala marpu cheyavalsina avasaram erpadutu untundi. Appudu MS Word lo find ane amsham undi. Edit menu lo find option pai click chesthe find dialog box vastundi. అందులో ఫైండ్ వాట్ వద్ద ఏ పదము వెతకాలో ఎంటర్ చేయాలి. ఫైండ్ నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయాలి. కర్సర్ ఉన్న చోట మొదలుకొని ఫైండ్ వాట్ వద్ద ఎంటర్ చేయబడిన పదము మొదటిసారిగా ఎక్కడ వస్తుందో అది హైలైట్ చేయబడుతుంది. ఈ విధంగా చాలా పేజీలు ఉన్న డాక్యుమెంట్ లో ఏ పదము ఎక్కడ ఉందో సులువుగా కనుగొనవచ్చును. రీప్లేస్. కొన్ని సందర్భాలలో చాలా చోట్ల వచ్చిన ఒక పదాన్ని మరొక పదముతో ప్రత్యక్షించవలసి రావచ్చు. ఎడిట్ మెనూలో రీప్లేస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఫైండ్ అండ్ రీప్లేస్ బాక్స్ వస్తుంది. ఇందులో ఫైండ్ వాట్ వద్ద ఏ పదము మరో పదంతో ప్రత్యక్షం అవ్వాలో దానిని ఎంటర్ చేయాలి. రీప్లేస్ బటన్ పై క్లిక్ చేయండి. స్పెల్ చెకింగ్. To check the spelling and grammar of a document, place the cursor at the beginning of the document or the beginning of the section that you want to check. Click the review tab on the ribbon. Click spelling and grammar of the proofing group. Any error will display a dialog box that allows you to choose a more appropriate spelling or phrasing. If you wish to check the spelling of individual word, or you can right click any word that has been underlined by word and choose a substitution. Spell check anaga MS Word lo spell check feature entagano upayogapadutundi. Document ni type cheyadamu poorthaina tarvata tools menu lo spelling and grammar option ni enchukovali. Document lo తప్పులు ఉంటే స్పెల్లింగ్ డైలాగ్ విండో వస్తుంది. దీనిలో రెండు భాగాలు ఉంటాయి. పై భాగంలో ఫ్రెగ్మెంట్ అని ఉంటుంది, కింది భాగంలో సజెషన్ అని ఉంటుంది. పై భాగంలో తప్పుగా టైప్ చేయబడిన పదము చూపబడుతుంది. తప్పుగా చేయబడిన పదానికి దగ్గరగా ఉండే పదాలు కొన్ని కింది భాగంలో లిస్ట్ చేయబడతాయి. వాటిలో సరైన పదాన్ని ఎన్నుకొని చేంజ్ బటన్ క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ లో తప్పుగా టైప్ చేయబడిన పదము బాక్స్ లో మనకు ఎన్నుకున్న పదముతో ప్రత్యక్షించబడుతుంది. ట్రెజర్స్. ద ట్రెజర్స్ అలౌస్ యూ టు వ్యూ సినానమ్స్. క్లిక్ ద రివ్యూ ట్యాబ్ ఆన్ ద రిబ్బన్. క్లిక్ ద ట్రెజర్స్ బటన్ ఆన్ ద ప్రూఫింగ్ ట్యాబ్. ద ట్రెజర్స్ విల్
appear on the right hand side of the screen and you can view word option. You can also access the treasures at right clicking any word and choosing synonyms on the menu. Treasures lo padamu yokka paryaya padalu mariyu viparya padalu untayi. E padaniki paryaya padam kavalo danini select chesi ribbon lo review tab meeda click cheyavalenu. Tarvata treasures meeda click cheste screen ku edama vaipuna view option kanipistundi. Padani select chesi right click chesi synonyms meeda click cheyali. Auto text. The auto text button now appear in the quick access toolbar. Click auto text to choose from the gallery of auto text entries. Name, gallery, category, description, save as options. Auto text anaga document lo type chestunnappudu kontha text automatic ga vastundi. Manam mottam type cheyakundagane టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. కావాలంటే ఎంటర్ కీని ప్రెస్ చేస్తే ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ లో కనిపిస్తుంది. కొత్త టెక్స్ట్ ను యాడ్ చేయాలంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఆటో టెక్స్ట్ సెలెక్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. డిఫాల్ట్ డిక్షనరీ. ఏ వర్డ్ యూ క్యాన్ కస్టమైజ్ ద డిక్షనరీ టు రికగ్నైజ్ దోస్ వర్డ్స్. Click the Microsoft Office button, click the Word option button, click the Proofing tab, click the When correcting spelling tab, click the Custom dictionary, click Edit and List. Type many words that you may use that are not recognized by the current dictionary. Default dictionary anaga computer lo Word document type chestunnappudu స్పెల్ చెకింగ్ చేస్తుంది. ఈ స్పెల్ చెక్ అనునది డిఫాల్ట్ డిక్షనరీ ఆధారంగానే చేస్తుంది. కొత్త డిఫాల్ట్ డిక్షనరీని క్రియేట్ చేయాలంటే క్లిక్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బటన్, క్లిక్ ద వర్డ్ ఆప్షన్ బటన్, క్లిక్ ద ప్రూఫింగ్ ట్యాబ్, క్లిక్ ద వెన్ కరెక్టింగ్ స్పెల్లింగ్ ట్యాబ్, క్లిక్ కస్టమ్ డిక్షనరీస్, క్లిక్ ఎడిట్ వర్డ్ లిస్ట్. చెక్ వర్డ్ కౌంట్. To check the word count in Word, look the bottom left corner of the screen. It will give you a total count, or if you have text highlighted, it will tell you how many words are highlighted of the out of total. Word count anaga word count lo document lo enni padalu unnayo telapatam. డాక్యుమెంట్ విండో ఎడమ చివర క్లిక్ చేయవలెను. దీని ద్వారా ఎన్ని పదాలు ఉన్నాయో తెలుస్తుంది. ఒకవేళ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసిన ప్రాంతంలో పదాల సంఖ్యను తెలుపుతుంది. టాబ్స్. దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ సెట్టింగ్ టాబ్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్. టాబ్స్ టాప్ పొజిషన్. టైప్ ద పొజిషన్ ఆన్ ద రూలర్ where you want to create a new tab stop, or select an existing tab stop from the list to modify its properties. Default tab stops. Specify amount of spacing that is applied each time you press tab key. Tab stops to be cleared. Display tab stops that have been marked for deletion from the tab stop position list. Clear tabs are deleted from the list when you click OK. Alignment. There are several alignment options for text in tab settings like left, center, right and decimal. Bar. Insert a vertical bar at a tab position. Document lo upayoginche tab la gurinchi. MS Word లోని డాక్యుమెంట్ లో టెక్స్ట్ ని టైప్ చేస్తున్నప్పుడు టేబుల్ ఫార్మాట్ లో ఉన్న సమాచారాన్ని టేబుల్ లేకుండా టైప్ చేయవలసి వచ్చినప్పుడు ట్యాబ్ ఆప్షన్లు ఉపయోగపడతాయి. సాధారణంగా MS Word లో స్టార్ట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ట్యాబ్ స్టాప్ అయ్యేవి సెట్ చేయబడి ఉంటాయి.
టాబ్స్ టాప్ పొజిషన్ డాక్యుమెంట్ లో ట్యాబ్ ను ఎక్కడ ఎక్కడ సెట్ చేయాలో రూలర్ పైన కర్సర్ తో అక్కడ ట్యాబ్ లో సెట్ చేయవలెను. తర్వాత కావాలంటే ట్యాబ్ యొక్క ప్రాపర్టీస్ ను మార్చుకొనవచ్చును. టాబ్ స్టాప్స్ టు బి క్లియర్డ్ డాక్యుమెంట్ లో ఎక్కడ స్టాప్ అవుతాయో మార్పుతో సూచిస్తుంది. ట్యాబ్ స్టాప్ ను క్లియర్ చేయాలంటే క్లియర్ ఆల్ ట్యాబ్ స్టాప్స్ ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ ను ఎంచుకుంటే మనం కర్సర్ లో ఉంచిన ప్లేస్ తర్వాత ఎన్ని ట్యాబ్ స్టాప్ పొజిషన్లు క్లియర్ చేయబడతాయి. అలైన్మెంట్ ట్యాబ్ అలైన్మెంట్ లు ముఖ్యంగా నాలుగు రకాలు. అవి లెఫ్ట్ సెంటర్ రైట్ డెసిమల్ బార్. ఈ ఆప్షన్ దగ్గర నిలువుగా వర్టికల్ ట్యాబ్ ఇన్సర్ట్ అవుతుంది. పేజ్ లేఅవుట్ బిఫోర్ ప్రింటింగ్ ఏ డాక్యుమెంట్ వీ హ్యావ్ టు సెట్ ద పేజ్ బై యూజింగ్ పేజ్ సెటప్. ఇన్ దిస్ వీ క్యాన్ సెట్ మార్జిన్స్ ఓరియంటేషన్ పేపర్ సైజ్ మల్టిపుల్ కాలమ్స్ పేజ్ బ్రేక్స్ పేజ్ బోర్డర్స్ పేజ్ కలర్ వాటర్ మార్క్ ఎక్సెట్రా. పేజ్ లేఅవుట్ అన్నది పేజ్ సెటప్ లో ఉంటుంది. దీనిని టెక్స్ట్ ను ప్రింట్ చేసే పేజ్ యొక్క సెట్టింగ్స్ ని సెట్ చేయడానికి ఉపయోగిస్తారు. పేజ్ లేఅవుట్ లో మార్జిన్స్ ఓరియంటేషన్ అనగా పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ లను సెట్ చేయుట. పేపర్ యొక్క సైజు ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ మల్టిపుల్ కాలమ్స్ పేజ్ బ్రేక్స్ పేజ్ యొక్క బోర్డర్లు పేజ్ యొక్క కలర్లు దానిలో ఉపయోగించే వాటర్ మార్క్ మొదలైన ఆప్షన్లు ఉన్నాయి. ఓరియంటేషన్ టు చేంజ్ ద ఓరియంటేషన్ సైజ్ ఆఫ్ ద ప్యానల్ ఆర్ కాలమ్స్ క్లిక్ పేజ్ లేఅవుట్ ఆన్ ద రిబ్బన్ ఆన్ ద పేజ్ సెటప్ గ్రూప్ క్లిక్ ద ఓరియంటేషన్ సైజ్ ఆర్ కాలమ్స్ డ్రాప్ డౌన్ మెనూ. ఓరియంటేషన్ అనగా పేజ్ ను ఏ విధంగా సెట్ చేస్తామో తెలిపేది. ఈ ఆప్షన్ పేజ్ లేఅవుట్ లో ఉంటుంది. దీనిలో రెండు ఆప్షన్లు ఉంటాయి పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అనగా పేజ్ ను నిలువుగా సెట్ చేయడము ల్యాండ్స్కేప్ అనగా పేజ్ ను అడ్డంగా సెట్ చేయడము. హెడర్ అండ్ ఫుటర్ హెడర్ మీన్స్ అట్ ద టాప్ ఆఫ్ ద పేజ్ అండ్ ఫుటర్ ఈస్ బాటమ్ ఆఫ్ ద పేజ్. ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫుటర్ ఇన్ఫర్మేషన్ టు ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫుటర్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ పేజ్ నంబర్స్ డేట్ ఆర్ టైటిల్ ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ యూ వాంట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద హెడర్ ఆర్ ఫుటర్ క్లిక్ ద ఇన్సర్ట్ ట్యాబ్ ఆన్ ద రిబ్బన్ క్లిక్ హెడర్ ఆర్ ఫుటర్ చూస్ ఏ స్టైల్ టు హెడర్ ఆర్ ఫుటర్ డిజైన్ టాప్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద రిబ్బన్ choose the information that you would like to have in the header or footer or type in the information you would like to have in the header or footer. Header and footer anaga samacharanni okati kante ekkuva page lo type chestunnappudu ee header and footer option ni upayogistamu. సాధారణంగా ఈ ఆప్షన్ సమాచారాన్ని బుక్ రూపంలో ప్రింట్ చేసేటప్పుడు వాడుతారు. హెడర్ అంటే ప్రతి పేజీకి పైన వచ్చే టెక్స్ట్, అదే విధంగా ఫుటర్ అంటే ప్రతి పేజీకి కింద ఉండే టెక్స్ట్. ఈ ఆప్షన్ ను ఉపయోగించాలంటే రిబ్బన్ మీద ఉన్న హెడర్ ఆర్ ఫుటర్ డిజైన్ ట్యాబ్ మీద క్లిక్ చేయవలెను. దీనిలో సాధారణంగా డేట్ టైమ్ పేజ్ నంబర్స్ మొదలగునవి లేదా మనకు కావలసిన టెక్స్ట్ ను హెడర్ ఆర్ ఫుటర్ గా ఏర్పాటు చేసుకొనవచ్చును. ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ కవర్ పేజ్ బ్లాంక్ పేజ్ ఇన్సర్ట్ పేజ్ టు ఇన్సర్ట్ ద పేజ్ క్లిక్ ద పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఆన్ ద రిబ్బన్ ఆన్ ద పేజ్ సెటప్ గ్రూప్ క్లిక్ ద బ్రేక్ డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ పేజ్ బ్రేక్ ఇన్సర్ట్ ఏ కవర్ పేజ్ టు ఇన్సర్ట్ ఏ కవర్ పేజ్ క్లిక్ ద insert tab on the ribbon dialog in cover page bottom on the page group choose a style for the cover page insert blank page click the insert tab on the ribbon click blank page button on the page group tables the tables facility in Word is very powerful and flexible
Tables can have any number of rows and columns. Tables are used to display the data in the table format. Create a table. Place the cursor on the page where you want the new table. Click the Insert tab on the ribbon. Click Tables button on the table group. Select the number of rows and columns. Select Insert table and enter the number of rows and columns, or click Draw table option. Create a table by drawing. Click Quick table and choose a table. Tables anaga rows mariyu columns yokka samuhamu. Kotta document lanu tayar chesetappudu vaatilo text ettuga kontha samacharanni tables roopamlo andacheyavalsina avasaram kalugutu untundi. Atuvanti tables nu tayar cheyadaniki vere software avasaram lekunda word lone vaatini chesukone avakasham undi. ఒక టేబుల్ ను ఉపయోగించాలంటే వాటికి కాలమ్స్ రోస్ ఎన్ని ఉండాలో ముందుగా నిర్ధారించుకోవాలి. డాక్యుమెంట్ లో టేబుల్ ను ఎక్కడ ఎక్కడ ఇన్సర్ట్ చేయించుకున్నారో ఇన్సర్ట్ పాయింటర్ ను అక్కడ తీసుకువెళ్ళండి. మెనూలోని టేబుల్ మెనూలో ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ ని ఎంచుకుంటే వచ్చే డైలాగ్ బాక్స్ లో ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కలిగిన టేబుల్ కావాలో ఆ వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుంది. Graphics. MS Word includes set of drawing tools that you can use to create a multiple graphic. The pictures, clip art, shapes, smart art, equations, etc. Insert symbols and special characters. Place your cursor in the document where you want the symbol. Click the Insert tab on the ribbon. Click the Symbol button on the Symbols group. Choose the appropriate symbols. Equation. It is used to insert mathematical equations in your document. Place your cursor in the document where you want the symbol. Click the Insert tab on the ribbon. Click the Equation button of the symbol group. Choose the equation and structure. Graphics గురించి MS Word లో సింపుల్ గ్రాఫిక్స్ ని క్రియేట్ చేయడానికి కొన్ని డ్రాయింగ్ టూల్స్ ఉన్నాయి. దీని కోసం ఇన్సర్ట్ టాబ్ లో పిక్చర్స్, క్లిప్ ఆర్ట్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, ఈక్వేషన్ మొదలగునవి ఉన్నాయి. సింబల్స్ మరియు స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే పంక్చుయేషన్, స్పేస్ అండ్ టైపోగ్రాఫికల్ క్యారెక్టర్స్ మొదలగునవి. సాధారణంగా కీబోర్డ్ లో కనిపించని సింబల్స్ ని డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేయాలంటే డాక్యుమెంట్ లో ఎక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేయాలో అక్కడ కర్సర్ ను ఉంచాలి. రిబ్బన్ మీద ఉన్న ఇన్సర్ట్ ట్యాబ్ ను ఎంచుకోవాలి. స్పెషల్ గ్రూప్ లోని సింబల్స్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత కావలసిన సింబల్ ను ఎంచుకోవాలి. ఈక్వేషన్స్. ఎక్కడ ఈక్వేషన్ ను ఉంచాలో డాక్యుమెంట్ లో అక్కడ కర్సర్ ను ఉంచాలి. రిబ్బన్ మీద ఉన్న ఇన్సర్ట్ ట్యాబ్ ను ఎంచుకోవాలి. సింబల్ గ్రూప్ లో ఉన్న ఈక్వేషన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఈక్వేషన్ లో మార్పులు చేర్పులు చేయాలంటే డిజైన్ బటన్ మీద క్లిక్ చేయాలి. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్లిప్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ గ్రాఫిక్స్ యూ క్యాన్ యూటిలైజ్ టు ఆర్గనైజ్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ యువర్ డాక్యుమెంట్. ఇట్ ఇంక్లూడ్స్ టైమ్ లీనియర్స్ ప్రాసెస్ వర్క్ ఫ్లో. క్లిప్ ఆర్ట్. Clip art is commonly found in Microsoft programs and similar programs. It is a way to express your words by a picture. Clip art is a picture or graphic that can be inserted into your document. Insert smart art and clip art. Place your cursor in the document where you want the picture. Click the Insert tab on the ribbon. Click the Smart Art button. Click the Smart Art you wish to include in your document. Click the arrow on the left side of the graphic to insert text or type in the graphic. Smart art anaga konni graphics la yokka kalayika. Vitini document lo no upayoginchukonataku vivida rakaluga vargikarinchatam jarigindi. Vitini time linear process workflow మొదలగునవి ముఖ్యంగా చెప్పవచ్చును. స్మార్ట్ ఆర్ట్ డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో అక్కడ కర్సర్ ను ఉంచి రిబ్బన్ మీద ఉన్న
ఇన్సర్ట్ మీద క్లిక్ చేయవలెను. తర్వాత స్మార్ట్ ఆర్ట్ పై క్లిక్ చేసి కావలసిన గ్రాఫిక్ ను సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రాఫిక్ డాక్యుమెంట్ లోకి వస్తుంది క్లిప్ పార్ట్. టైప్ చేసుకున్న డాక్యుమెంట్ లో పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలంటే క్లిప్ పార్ట్ ఉపయోగపడుతుంది. క్లిప్ పార్ట్ ను డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేయాలంటే రిబ్బన్ మీద ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్ ని ఎంచుకొని క్లిప్ పార్ట్ బటన్ పై క్లిక్ చేయవలెను. అప్పుడు డైలాగ్ బాక్స్ లో క్లిప్ పార్ట్ ను కలిగి ఉన్న సమాచారంతో డాక్యుమెంట్ కు కుడివైపున కనిపిస్తుంది. కావలసిన క్లిప్ పార్ట్ ని ఎంచుకొని ఇన్సర్ట్ పై క్లిక్ చేస్తే ఆ క్లిప్ పార్ట్ డాక్యుమెంట్ లోకి వస్తుంది. మెయిల్ మర్జ్. Mail merge is used to print personalized form letters in the offices or in the organizations. Mail merge is used to send the same letters to the number of persons without typing the content of the letter again and again. Starting mail merge documents. Click Start Mail Merge on the mailings ribbon and select the type of document you would like to create. Select recipients. Click Select Recipients on the Mailings ribbon. To add recipients to the mailings, you can create a new database of recipients. You can also use an existing list. Adding recipients to your mail merge database. In the new address list box, enter your contacts. Add and deleting mail merge fields. To delete or add fields, click on Customize Column button. Your Customize Column dialog box opens. Then click Add or Delete, Rename, etc. And click OK. Insert a mail merge. Click Insert Image field on the mailings ribbon. Select the field you would like to insert. The field name appears where you have to cursor located in your document. Preview mail merge letters. To preview the letters, click Preview result on the mailings ribbon. You use arrow to navigate through the letters. Finalizing mail merge documents. After you have to review your document, you are ready to finalize them by completing the merge. Click the Finish and Merge button on the mailings ribbon. Mail merge anaga okee rakamaina samacharanni vivida vyaktulaku pampavalasina samayamlo samacharanni maral type cheyavalasina avasaram lekunda సమాచారాన్ని ఒక ప్రదేశంలో టైప్ చేసి అడ్రస్లను వేరే ప్రదేశంలో టైప్ చేసి రెండింటిని కలిపి పంపడాన్ని మెయిల్ మర్జ్ ఉపయోగపడుతుంది. దీన్ని పర్సనల్ లెటర్ టైప్ చేస్తున్నప్పుడు ఎన్వలప్స్, మెయిలింగ్స్ లేబుల్స్ మొదలగిన వాటిని పంపే సమయంలో ఉపయోగిస్తారు. ఈ మెయిల్ మర్జ్ ఆప్షన్ ముఖ్యంగా కొత్త ప్రోడక్ట్ను ఉత్పత్తి చేసిన సందర్భంలో, ఇంటర్వ్యూలకు లెటర్స్ పంపేటప్పుడు, మీటింగ్స్ గురించి తెలిపే సందర్భంలో, పార్టీకి ఇన్విటేషన్లు పంపే సమయంలోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. మెయిల్ మర్జ్ క్రియేట్ చేసే పద్ధతి. స్టెప్ 1. ఈ మెయిన్ డాక్యుమెంట్ ను క్రింద ఉన్న క్రియేట్ బటన్ పై క్లిక్ చేయండి. కొన్ని ఆప్షన్లో పాప్అప్ మెను కనిపిస్తుంది. ఉత్తరాన్ని మర్జ్ చేయదలిస్తే, ఫామ్ లెటర్స్ కవర్లను ప్రింట్ చేయదలిస్తే, ఎన్వలప్స్, ఇలా మీ అవసరాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం మన ఉత్తరాలు ప్రింట్ చేయదలుచుకున్నాం కాబట్టి ఫామ్ లెటర్స్ ఆప్షన్ ని ఎంచుకోండి. స్టెప్స్ 2. ఇప్పుడు రెండవ స్టెప్ అయిన డేటా అడ్రస్లను ఎంటర్ చేయడానికి మీరు మొదట స్టెప్ పూర్తి చేసిన తర్వాత రెండవ ఆప్షన్ డేటా సోర్స్ అనే ఆప్షన్ కూడా యాక్టివ్ గా మారడం గమనించండి. ఈ ఆప్షన్ లో ఉన్న డేటా బటన్ పై క్లిక్ చేయండి. డేటాబేస్ లో ఏ ఫీల్డ్ ఉంచాలనుకున్నారో ఇక్కడ సూచించవలసి ఉంటుంది. ఏ ఫీల్డ్ కావాలనుకుంటున్నామో జాగ్రత్తగా సూచించండి. ఈ విండోలో మీకు ఎడమ చేతి వైపు ఫీల్డ్స్ నేమ్స్ అనే ఖాళీ బాక్స్ కనబడుతూ ఉంటుంది. కుడివైపు ఫీల్డ్స్ నేమ్స్ అనే పాప్ విండోల వద్ద కొన్ని నిర్ధారిత ఫీల్డులను డిస్ప్లే చేస్తుంది. వీటిలో మీకు కావలసిన ఫీల్డ్ ను ఎంచుకొని
మిగిలినవి రిమూవ్ చేయవచ్చు. ఈ డేటా సోర్స్ కావలసిన ఫీల్డ్స్ అన్ని వచ్చిన తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే సేవ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. తర్వాత దాంట్లో ఏదో ఒక సేవ్ నేమ్ ఇచ్చి ఓకే పై క్లిక్ చేయాలి. స్టెప్ 3. ఇప్పుడు డేటా ఫామ్ అనే విండో వస్తుంది. దీనిలో మీరు ఆ రికార్డుకు సంబంధించిన డేటా అంతా ఎంటర్ చేయండి. తర్వాత రికార్డును ఎంటర్ చేయాలంటే యాడ్ న్యూ బటన్ పై క్లిక్ చేస్తే తిరిగి అన్ని ఫీల్డ్స్ ఖాళీగా ఉండి మరో రికార్డును ఎంటర్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక మీ మెయిన్ డాక్యుమెంట్ లో ఉన్న ఫీల్డ్స్ ని సూచించవలసి వస్తుంది. ఎక్కడ అడ్రస్ కావాలో అక్కడ ఇన్సర్ట్ పాయింట్ ని ఉంచి బటన్ పై క్లిక్ చేయండి. డేటా సోర్స్ లో ఉన్న ఫీల్డ్స్ నేమ్స్ ఒక లిస్ట్ కనిపిస్తుంది. ఈ విధంగా చేస్తే మెయిల్ మర్జ్ చేయడం పూర్తవుతుంది. బుల్లెట్స్ అండ్ నంబర్డ్ లిస్ట్. బుల్లెట్స్ లిస్ట్ హ్యావ్ బుల్లెట్ పాయింట్స్, నంబర్డ్ లిస్ట్ హ్యావ్ నంబర్స్ అండ్ అవుట్లైన్ లిస్ట్ కంబైన్ నంబర్స్ అండ్ లెటర్స్ డిపెండింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద లిస్ట్. టు యాడ్ ద లిస్ట్ టు ఎగ్జిస్టింగ్ టెక్స్ట్, సెలెక్ట్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ గ్రూప్ ఆన్ ద హోమ్ ట్యాబ్. Click the bullets or numbers list button. Bullets మరియు numbering. Document లో తరచుగా paragraph లను నంబర్లు ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్య అంశాల ముందు డాట్స్, స్టార్స్ వంటివి పెట్టి వాటిని ప్రముఖంగా కనిపించేలా చేయవలసి ఉంటుంది. దీనికోసము టూల్ బార్లో ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి. ఏ పేరాకు నంబరింగ్ ఇవ్వాలో వాటిని సెలెక్ట్ చేసి టూల్ బార్ పై ఉన్న నంబరింగ్ బటన్ పై క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న పేరాలకు ముందు వరుస క్రమంలో నంబర్లు వస్తాయి. టెక్స్ట్ ని టైప్ చేయడం ప్రారంభించే ముందుగానే నంబర్లు వచ్చేలా కూడా చేయవచ్చు. టైపింగ్ ప్రారంభించే ముందునైనా మొదట్లో కర్సర్ వచ్చేలా చేసి నంబరింగ్ బటన్ పై క్లిక్ చేసి టైప్ చేయడం ప్రారంభించాలి. ఎంటర్ చేసి చేసిన ప్రతిసారి కొత్త నంబరు వస్తూ ఉంటుంది. ఇలా నంబరింగ్ అవసరం లేనప్పుడు నంబరింగ్ బటన్ పై మరోసారి క్లిక్ చేయాలి. వడాట్. వడాట్ ఈస్ యూజ్ టు టైప్ ద టెక్స్ట్ విత్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ సైజెస్ ఇన్ ద డాక్యుమెంట్. సమ్ వేర్ యూ వి హ్యావ్ టు డిజైన్ ద టెక్స్ట్ మ్యాటర్ విత్ ద లార్జ్ సైజ్, దెన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ వర్డ్ ఆర్ట్. On the Insert tab in the text group, click Word Art and then click the Word Art style that you want. Type your text in the text box word, click OK button. Word Art anaga document lo text no vivida style lo madhyu size lo cheyataniki word art upayogapadutundi. Deeni dwara kavalsina text ni pedda size style lo erpatu cheyavachchu. వడాట్ ను డాక్యుమెంట్ లో ఉపయోగించాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ గ్రూప్ ను ఎంచుకొని వడాట్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. తర్వాత కనిపించే డైలాగ్ బాక్స్ లో కావలసిన స్టైల్ ని ఎంచుకొని ఓకే బటన్ పై క్లిక్ చేసిన తర్వాత కావలసిన టెక్స్ట్ ను ఎంటర్ చేయాలి. ఇచ్చిన టెక్స్ట్ ను మార్చాలంటే దానిని సెలెక్ట్ చేసుకుని కావలసిన విధంగా ఫాంట్, ఫాంట్ సైజు, ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్ మరియు అండర్లైన్ ఆప్షన్లతో కావలసిన విధంగా వర్డ్ ఆర్ట్ ను మార్చుకొనవచ్చును. వాటర్ మార్క్. ఏ వాటర్ మార్క్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ ఇమేజ్ దట్ అపియర్స్ బిహైండ్ ద ప్రైమరీ టెక్స్ట్ ఇన్ ఏ డాక్యుమెంట్. టు ఇన్సర్ట్ ఎ వాటర్ మార్క్ క్లిక్ ద పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఇన్ ద రిబ్బన్, క్లిక్ ద వాటర్ మార్క్ బటన్ ఇన్ ద పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్. Click the watermark you want to for the document or click custom watermark and create your own watermark. Watermark anaga document lo text venaka transparent ga kanipinche graphic image ledha text na watermark antaru. Watermark ను డాక్యుమెంట్ లో ఉంచాలంటే రిబ్బన్ మీద ఉన్న పేజీ లేఅవుట్ ట్యాబ్ ను ఎంచుకొని watermark బటన్ ను సెలెక్ట్ చేసుకోవాలను. ఇది బ్యాక్గ్రౌండ్ గ్రూప్ లో ఉంటుంది. తర్వాత కస్టమ్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి
కావలసిన ఇమేజ్ ని లేదా టెక్స్ట్ ని టైప్ చేసుకుంటే ఆ ఇమేజ్ లేదా టెక్స్ట్ వాటర్ మార్క్ గా డాక్యుమెంట్ లో కనిపిస్తుంది. థాంక్ యూ. దిస్ PowerPoint presentation is prepared by M. Satish Sir, JLN Computer Science, Government Junior College, Asifabad. Subject coordinators, M. V. Ramarao Sir, JLN Computer Science, Government Junior College, Nampally. E. Dada Reddy Sir, JLN Computer Science, Government Junior College, Godavari, Khani.